హలో ఫ్రెండ్స్, మన నేస్తం ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా పచ్చడిని రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం. పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు: పుదీనా ఆకుల్ని కాడలతో కాకుండా ఇలా ఆకుల్లా తీసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. పుదీనా పచ్చడికి కావలసిన మిగతా పదార్థాలు మనం పచ్చడి చేస్తూ చెప్పుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర దోరగా వేగాక శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని వేయాలి. 4 రెబ్బల చింతపండును కూడా వేయాలి. ఇప్పుడు కలుపుతూ 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం మంటపై ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన నువ్వులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను ముందే పొడిలా చేసుకోవాలి, లేదంటే నువ్వులు సరిగ్గా పొడిలా కావు. ఇలా నువ్వులను పొడి చేసిన తర్వాత ఇందులో ఫ్రై చేసిన పచ్చిమిరపను, పుదీనా మిక్స్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ని వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పుదీనా మిక్స్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. చూడండి, పుదీనా పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి తయారు. మీరు కూడా పుదీనా పచ్చడిని ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచికరంగా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.